వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై గప్ జంగిల్ బుక్. సో ఎప్పటి నుంచో మీరైతే అడుగుతుందే నాకు కూడా భయం అని చెప్పేసి అంటున్నా సరే మీరైతే ట్రై చేయమన్నారు. సో నేనైతే కాస్త ప్రాక్టీస్ చేసా అంటే వాటిని చూసి భయపడకుండా చెప్పాను కదా చూస్తే ఒళ్ళు జలరించిపోద్దని. సో దాన్ని అయితే కాస్త తగ్గించుకున్నా మరి చూద్దాం ఏమవుతుందో. అండ్ మన ఒళ్ళు ఎక్కడని చెప్పేసి వెలుగుదాం అనుకున్నా ఇక్కడ చూస్తే మనకు ఒకటి కనిపించింది అన్నమాట. వెళ్ళి దాని సంగతి అంటే చూసేద్దాం. అదైతే పక్క అనుకోండానే. సో వెళ్దాం మరి. ఇంకా దీనికైతే ఏం బిల్డ్ చేయలేదు ఎందుకంటే చూసారు కదా అంత పెద్ద ఉంది ఇది. దీన్ని నేను కూర్చోబెట్టలేదే ఆటోమేటిక్ కూర్చుంది అనుకుంటా సరిపోయింది. కానీ ఇదే ఫాదర్ అనుకుంటా. ఇదే మనకైతే దాని పిల్ల. ఇవైతే మనకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాయి ఎగ్స్ని. అవును ఇంతకీ మనకి రియల్ లైఫ్లో చూసుకుంటే అనకొండాలు మరీ అంత ఫ్రీక్వెంట్గా అయితే తినమన్నమాట ఫుడ్ని. ఎందుకంటే ఒకసారి ఫుడ్ తినేసి చాలా కాలం వరకు రెస్ట్లో ఉంటాయి అన్నమాట అంటే నేను చదివిన దాని ప్రకారం. సో ఇక్కడ కూడా అలా ఉంటే మాత్రం కొన్ని షీప్స్ని తీసుకెళ్తే బెటరు. ఎందుకంటే అది కనుక ఆకలిగా ఉంటే మనల్ని పోస్ట్లోనే వేస్తుంది. ఒకవేళ అది కనుక మనకి ఆకలిగా లేకపోతే మాత్రం మనల్ని అయితే వదిలేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని నేను పక్కా టేమ్ చేసుకోను. ఎందుకంటే టేమ్ ఎలా చేసుకోవాలి నాకు అయితే తెలియదు కాబట్టి పక్క దాన్ని అయితే కిల్ చేస్తా. చూద్దాం మరి ఇవి తింటుంది అది టోటస్ ఎగ్స్ క్వశ్చన్ మార్క్ ఎందుకు అబ్బా దీనికి. సర్లే మన దగ్గర అయితే ఇవి 11 ఉన్నాయి. చికెన్ అంత ఫాస్ట్గా వస్తే ఏంటో అనుకున్నా. సర్లే షీప్స్ నాకు ఇంకా ఉన్నదారి. సారీ ఏమనుకోకు జస్ట్ టెస్టింగ్ మాత్రమే. అరే ఏమైంది అప్ప ఇది. ఓకే ఇక్కడ ఎక్కడ లేదు గ్లిచ్ అయిపోయి ఇంక మాయమనుకుంటా. సర్లే ఇవేంటి ఇంత ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి. ఇంకొకటి కూడా గోవింద. అరే ఏం చేస్తున్నాయి అప్ప ఇవి. ఓకే అట్లీస్ట్ కొన్నైనా సరే తీసుకువెళ్ళాలి దీన్ని చూసుకోమనుకున్నా. ఇవి కాసేపు వాకింగ్ ఆపితే నేను పెట్టుకుంటా కమాన్ ముందుకు రాయిసారి. ఓకే నేను పెట్టాను చెప్పి తెలిసిపోయిందండి. కమాన్ దీన్ని మాత్రం వదలంగా. అరే నేను పెట్టిన వెంటనే ఆగిపోయింది అబ్బా అది కామెడీ అయినా నేను ఊరుకుంటానండి. ఎస్ మొత్తం పెట్టేసా ఎటు వెళ్తా వెళ్ళు. తెలివి అబ్బా తెలివి మీరిపోయింది వీటికైతే చెప్తా. ఓకే మళ్ళీ ఇలా ఉన్న చూసిన కమాన్ ఈసారి మాత్రం డెఫినెట్గా పట్టుకునే తీరతా ఏదేమైనా సరే. ఒకటి వచ్చేసింది నైస్ దీన్ని తీసేద్దాం. ఒకటి సరిపోద్దా దానికి ఫుడ్ కింద. ఓకే ఇంకా పెట్టి చూద్దాం. నువ్వు ఇటు సైడ్ వెళ్ళకు. ఎస్ సెకండ్ వన్ కూడా వచ్చేసింది. ఒక 4 పట్టుకెళ్దాం సరిపోతే సరిపోవచ్చు లేకపోతే మళ్ళీ వద్దాం. ఎలాగో బోట్ అయితే ఉంది మన దగ్గర వెళ్ళిపోదాం. ఇంకా 2 కావాలి కదా. ఎస్ ఇది కూడా లాక్ అయిపోయింది. బోల్డ్ పెట్టాల్సి వస్తుంది అబ్బా వీటి కోసం చూసారా. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి అండ్ మనం పెట్టిన చోట మాత్రం వెళ్ళలేదు అన్నమాట. ఓకే ఇంకొకటి కమాన్ నువ్వు స్ట్రైట్గా రా. ఎటు వెళ్దాం అనేది చూద్దాం ఆగండి లేకపోతే అనవసరంగా నా చేత బోల్డ్ పెట్టేస్తుంది ఇది. తిరుగు ఏంటో చూస్తావు. అరే రాప్ప పైకి. ఓకే దానికి తెలిసి మరి నాతో అడుగుంటుందన్నమాట కింద కే ఉంది అనుకుంటా మ్యాటర్ అయితే అది. ఈసారి ఎటు వెళ్తావు కమా. ఎస్ సో టోటల్గా అయితే 4 ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర షీప్స్. వెళ్ళి దాని ముందైతే పెడతా అయితే వద్దు లేకపోతే లేదు. కానీ పక్క ఈరోజు కిల్ చేసి రావాల్సిందే అది మన టార్గెట్. ఎంత తొందరగా కిల్ చేస్తే అంత మంచిది. మన లయన్స్ని కానీ టైగర్స్ని కానీ తీసుకోవాలి నేనైతే ప్రస్తుతానికి. అండ్ ఇంకా యానిమల్స్ని అయితే పట్టుకోవాలబ్బా చూద్దాం మరి. ఓకే ఇవి ఇంకా నా మీద కోపంగానే ఉన్నాయి. లేపేనా వాటిని చాలా కాల్ చేస్తున్నాయి అసలు. ఎందుకంటే మనకి ఎస్ వాటిని అయితే నేను ఇంకా టేమ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే ఇంకొకటా పెంచండి అబ్బా పెంచండి. టైగర్స్ ఎంత ఉంటే అంత మంచిది మనకి. బోట్ కూడా నాకైతే అవసరం లేదు అనుకుంటా. కానీ వాటర్లో కూడా చూసుకోవాలి. ఓకే షార్క్లు సో చాలా ఉంటాయి అన్నమాట వాటర్లో. ఇప్పటికొచ్చి మీకు అయితే పెద్దగా చూపించలేదు కుదిరితే చూపిస్తాలే షార్క్లు అలాంటివి. ప్రస్తుతానికైతే అది స్లీప్ వేసిందా. ఓకే ఇంకా మంచిది. హో సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి అది వాటర్లో కూడా రాగలదు. ఏంటప్ప అది ఇప్పుడు జంప్ చేసింది ఫిషే కదా భయపడ్డా దాని స్ట్రక్చర్ని చూసి. ఇంతకీ ఇది షీప్దేనా. షీప్దే ఓకే నన్ను ఏమి అటాక్ చేయదు కదా ఇక్కడ ఉంటా. ఓకే తిందా ఏంటిది. అరే నువ్వు పో పక్కపు తింటలేదు అబ్బా. ఐ థింక్ అది ఆకలిగా లేదనుకుంటా. జాంబీసా వచ్చింది. డ్రౌండ్ సౌండ్ ఏదో వినబడుతుంది నాకు. ఎక్కడున్నారేమో మరి. సర్లే షీప్ని పెట్టా అయినా సరే తింటలేదు. సో మనం ఏం చేయలేం. అటాక్ చేస్తే పోనీ
షిపు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తా. చూస్తున్నారు కదా గైస్, చాలా దగ్గర నుంచి అది మీకు చూపిస్తున్నా. నేనెంత క్లోజ్ రావడం అంటే చాలా గ్రేట్. అది దాన్ని పుష్ చేసుకుని మరీ వెళ్ళింది. ఇది పెద్ద లేజీది అనుకుంటా ఐ థింక్. ఎస్, ఆ యానిమేషన్ చూస్తే ఇది అయిపోతుందబ్బా నాకు. ఎంత ప్రిపేర్ అయినా సరే స్నేక్ అంటే స్నేకే కదా. ఎక్కడుంది అది? ఓకే, ముందుకు వెళ్దా. అది వాటర్లో కూడా వెళ్తుంది అప్ప, చెప్పాను కదా. కిందకి అక్కడికో పోయింది అది సడన్గా. కొంప తీసి రివర్స్ లైన్ రాదు కదా. చాలా పెద్ద ప్లాన్స్. ఓ రీ నాయను. ఓకే, ఎక్కడ ఉంటాను నేను? ఏమైనా ప్రాబ్లమా దీనికి? అలా చూడండి, అది ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. కొడతా నేను చెప్తున్నా. ప్రిపేర్ అయినప్పటికీ ఇంకా ఏదోలా అయిపోతుంది అబ్బా నాకు, చెప్తాను కదా. కానీ పర్వాలేదులే, దేన్నే వేసింది గ్యాప్లో. దాన్ని ఎలాగొప్పుడు నాకు వెళ్ళి చేసేది వాటర్లు ఉంటే సరిపోయింది. అండ్ ఒక పిగ్ ఉంది, దానికని తినేది కదా. పిగ్ని మాత్రం తింటే నా చేతుల్లో పక్క చేస్తుంది అది. ఓకే, నా మాటలు వినేసింది అనుకుంటుంది. బో ఇంకా ఆరో తెచ్చుకోవాల్సింది. మళ్ళీ దూరంగా ఉండి ఫైట్ చేసావు అది ఇది అంటారని నేనైతే పెట్టుకోలేదన్నమాట బోని. ఎంత డ్యామేజ్ చేస్తుంది ఇంతకే? ఓకే, కళ్ళు మూసుకుని కూడానే, అది ఇంపాసిబుల్. మనకి థర్డ్ పర్సన్ వ్యూ బెటర్ ఏమో, వద్దులే ఫస్ట్ పర్సన్ వ్యూవే. ఓకే, అటు సైడ్కి పోయింది. మనం కూడా వెళ్ళాలి ఎలాగైనా సరే. ఒక హైట్ తీసుకుని కొడితే బెటర్ ఏమో. పెద్దగా బ్లాక్స్ కూడా లేవు నా దగ్గర. ఓ, ఇక్కడ చెస్ట్ ఉంది. బీటు ఇంకా మనకి దీంట్లో అనవసరం ఒకే ఇలాంటివి. సో కొన్ని బ్లాక్స్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, ఒక మూడు ఒక మూడు, టోటల్గా 6 ఉన్నాయి. సరిపోతాయా దాని హైట్కి? సరిపోవచ్చు చెప్పలేం. ఓకే, ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎందుకని పెట్టలేకపోతున్నాం. ఎస్, ఓకే పైకి వచ్చేసాను మొత్తానికి. ఎక్కడుంది అబ్బాయిది? ఓ అర్ని, అది నన్ను మర్చిపోయింది. ఏంటి ఇంకొకటి ఉందా అప్ప దగ్గరలో? ఓ నాయన, ఇది పెద్ద స్నేక్ ఐలాండ్లో ఉందా? చెప్తా నాకండి అబ్బా దీని సంగతి ఏంటా. రెండు ఉన్నాయి కానీ ఎలాగ మరి? అది చూస్తే ఇంకా దారుణంగా ఉంది అది. ఓకే, ముందే దీన్ని కొట్టేద్దాం, తర్వాత దాని సంగతికి వద్దాం. ఇక్కడ నుంచి కొట్టచ్చా నేను? నా తగలట్లేదు దానికి. దీన్ని తీస్తే నా ఓర్ని, పెద్దదేనా అబ్బా దాని సైజు, చిందం కాదు. సో మనకి చిన్న చిన్న పాములు అయితే రైట్ క్లిక్ చేస్తే చేతిలోకి వచ్చేస్తాయంట, బట్ ఇవైతే మనకి ఎలా రావు. స్వాడ్తో కొట్టినా లేకపోతే మామూలు కొట్టినా? సర్లే, స్వాడ్తో కొట్టేద్దాం, స్వింగ్ ఉండదు కాస్త. కమాన్, ఏం పర్లేదు ఏం పర్లేదు, కాసేపు యానిమేషన్ పక్కన పెట్టుకుంటా రా, చెప్తా రా, చూసుకుందాం. నువ్వు నేను తేల్చేయాల్సింది ఈరోజు. ఎక్కడ పోయింది అది? కనిపించిందిలే. అరే వాటర్లోకి పోతే ఎలాగ అబ్బాయి? ఇంకొకటి ఏది మళ్ళీ సడన్గా వస్తే నాకు జరగ చెప్తున్నా, వస్తే రా కానీ కనిపించేలా రా, సడన్గా రాకు, అసలుగా భయం నాకు. ఇంకొకటి లేదబ్బా ఇక్కడ, నాకేమో ఇవి నచ్చవు అసలు. వాటర్లోకి వెళ్ళి కొట్టేద్దామా ఏదో ఒకటి. ఏంటిది వాటర్లో వేస్తుంది ఆసనాలు? వద్దులే అబ్బా, మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరాడకపోతాడు మా వాడు. ఒకటి ఇక్కడే కనిపించింది నాకు. ముందు దీన్ని లేపేలాబ్బా నేను. కమాన్ రా, నువ్వు నేను తేలిపోవాలి ఈరోజు. దీనికి తగలట్లా ఇట్ బాక్స్ ఎక్కడుంది అసలు దీంది? కమాన్, ఎస్ ఎస్, కమాన్ ఎస్, లేపిస్తా ఒకదాన్ని, లేపిస్తానా పని. ఇంకొకటి ఉంది, దాన్ని కూడా లేపేస్తే ఇంకా లైఫ్లో చూడండి మళ్ళీ వీటి వంక. ఓకే, కింద ఉంది కాకపోతే అది యాక్స్పెక్టరా లేకపోతే స్వాడా? స్వాడ్తోనే కదా కిల్ చేసాం, సో మళ్ళీ స్వాడ్తో ట్రై చేద్దాం. వాటర్ ప్రీతింగ్ కష్టం అయిపోద్ది అబ్బా, అది నేనైతే ఆల్ చేస్తుంది. రా వేర్రా రా, దానికి అసలు పౌరుషమే లేదనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే కొట్టిన వెంటనే పారిపోతుంది వాటర్లోకి. ఇది ఎక్కడ అనుకోండి అబ్బా. ఎస్ 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 ఎస్, అరుస్తుంది, అంతా బాగానుంది, కానీ తిరిగి కొట్టట్లా. ఓ కొట్టిందబ్బో. ఓకే, రెండింటిని కూడా లేపిసా. బబ్లు వెళ్ళొచ్చేద్దాం అండి ఒకసారి. సో ఏదో చెస్ట్ కూడా చూసా, రెండు ఉన్నాయండి పక్క పక్కనే. ఓకే, ఇంకొక దాన్ని కూడా తీసుకుని వచ్చేద్దాం. ఏంటిది స్నేక్ షేడింగా? ఇంకేం వద్దురానాయనా, స్నేక్స్లో ఏం లేవు. వీటిని ఎలా టైం చేసుకోవాలో నాకే తెలియదు, బట్ చిన్న వాటిని మాత్రం చెప్పాను కదా, రైట్ క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తామాట. ఓకే, షీప్స్. అదేంటప్ప అంత ఉందే? ఓకే, ఇదే అనుకుంటా అసలైంది మనకి అనకుండా.
దాని దగ్గర పెట్టుకుని ఇన్నాళ్ళు వీటితో ఫైట్ చేశాను నేను. దాన్ని కూడా లేపాలి ఇప్పుడు నేను. ఓకే, సో ప్రస్తుతానికి స్లీప్ వేసింది బాగా, అయితే ఆకలిగా లేనట్టు ఉంది తెలిసి. కానీ అది అటాక్ చేస్తే మనం ఉంటామా? ఎందుకంటే వీటితో చాలా హెవీగా ఉంది డ్యామేజ్. స్నేక్ ఏమని కొంచెం చూసాక కాదులే. ఆ షీప్ చూడండి అబ్బా, దాంట్లో కలిసిపోయింది వెళ్ళి. ఈ జస్ట్లో ఏమన్నాయి కోలు, ఇంకా మనకి గోల్డెన్ హెల్మెట్. సో పెద్దగా ఉండేవాడితో మనకి ఏంటి ప్రాబ్లం అంటే వాటి హిట్ బాక్స్ మనకి అయితే దొరకదు. సో అదనమాట పెద్ద ఇష్యూ. చుట్టుపక్కల ఇంకా ఐలాండ్స్ ఉన్నాయి మరి, వాటిలో కూడా. ఓరి నాయనో, అది లెపడా ఏంటి? ఒక ఇంకొకటి ఉంది, ఇలాంటిదే కాకపోతే పెద్ద సైజ్ అన్నమాట. సో నేను పెద్దవి చేస్తేనే అవుతాయి అనుకున్నా, కానీ ఆటోమేటిక్గా కొన్ని అయితే అవుతాయి అన్నమాట. సర్లే, అటు సైడ్ వెళ్ళకపోవడం బెటర్. మరి దీని సంగతి ఏంటి అబ్బా? దాని హెడ్ చూసారా? దాని కన్ను చూడండి ఒకసారి. సరిపోయింది, సర్లే ఇంకా ఫిక్స్ అయిపోయాను కదా ఈరోజు కిల్ చేస్తానని. కిల్ చేయాల్సిందే, అయితే మనం పోవాలి లేకపోతే అది పోవాలి. ఈరోజు హిట్ బాక్స్ ఎక్కడ ఉంది అబ్బా? దిందే చూసారా, దొరకదు హిట్ బాక్స్, దొరకదు, అదే ప్రాబ్లం. నా దొరకట్లా, కష్టమే దీంతో ఫైట్ ఈరోజు. దొరికింది 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 దొరికింది, వరాని. ఓకే దొరికింది, కమాన్ దొరికింది, కమాన్. ఎస ఇక్కడ ఉందన్నమాట హిట్ బాక్స్. దీనికి ఎంత కష్టపడుతున్నానంటే నేను ప్రస్తుతానికి. ఎస్ లేపేసాం, కానీ ఏం డ్రాప్ చేయట్లేదు అబ్బా ఇవే. ఓకే చెప్పాను కదా కొంచెం చిరాకు ఇవ్వంటే నాకు, భయం కంటే కూడా చిరాకు ఎక్కువ అనమాట. సో అందుకే దగ్గరికి కూడా వెళ్ళబుద్ది ఇది. ఓకే స్నానం చేసేది దులుపుకుంటుందా ఒళ్ళు. ఓకే ఇంకేం లేవు కదా, ఈ ఐలాండ్ మొత్తం క్లియర్ కదా, ఎందుకంటే నేను మాట ఇచ్చా ఈ ఐలాండ్ని క్లియర్ చేస్తానని. నా ఇంకేం లేవు దగ్గరలో. సూపర్ అబ్బా, మొత్తానికి అయితే 3 అనుకొండాలని అయితే లేపేసాం ఈరోజు. సో టీమ్ చేసుకోవడానికి అయితే మనకి ఎక్కడ రాయలేదు మరి వీళ్ళు, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఉంటే మాత్రం. కానీ దాన్ని పక్కన పెట్టుకుని ఎలా తిరగను అబ్బా నేను, నా వల్ల కాదు, ఏదో మీరు అడిగారని ప్రాక్టీస్ చేసి మరీ వచ్చాది ఇంట్లోకి. అంటే వాటిని కిల్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేసింది చెప్పాను కదా. సో వాటిని చూసి చిరాకు పడకుండా ఉండడానికి. ఓకే ఇంకా బ్యాక్ టు హోమ్. మళ్ళీ వాటర్లు ఏం లేవు కదా, వాటర్లు ఉంటే షాక్స్ ఉండాలి, కానీ అవి కూడా కనిపించలేదు మరి నాకైతే. నా ఓ నాయన ఏంటిది? ఓ ఇదా లాస్ట్ మనం చూసాం కదా. సర్లే దాని మూమెంట్ కూడా మనకైతే స్నేక్లో ఉంది కదా, భయపడ్డా అన్నమాట. సరే ఈసారి పెద్దవేళాగా లేపేసాం కాబట్టి చిన్నవాడి దగ్గరికి అయితే వెళ్దాం. జస్ట్ మనకి రైట్ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి అంటున్నారు కదా, అది కూడా ఒకసారి చెక్ చేసి వచ్చేద్దాం అంతే. ఇక్కడే కదా చూసినట్టున్నాం లాస్ట్ టైం మనం, ఏదో మూవ్ అవుతున్నట్టయితే ఉంది అక్కడ. స్నేకే, పక్క స్నేకే, అది స్నేకే. దాన్ని ఒక్క దాన్ని పట్టుకుంటాను అబ్బా చేతితో, ఇంకా అయిపోద్ది ఈరోజు ఎపిసోడ్ నాకు. ఇంకా మళ్ళీ రానమాట వీడి జోలికి. స్కెలిటన్ సౌండ్ వినిపిస్తుంది. ఓకే స్నేకు కలిసిపోయింది ఏకంగా, అది అయితే చాలా ఫాస్ట్ కూడా. బబ్లు వెళ్ళిపోమ్మా, అసలు సేఫ్గా లేదు ఇక్కడ. రా 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 రా, రైట్ క్లిక్ చేసి వచ్చేస్తున్నారు. ఓకే సరిగ్గా చేయలేదు అనుకుంటా నేను, వెళ్ళి పట్టుకుందాం ఆగండి. నువ్వు అలా మూమెంట్ ఒక ప్లీజ్. ఓ నిజంగానే వచ్చేస్తుంది అబ్బా చేతికి ఇది. ఎమరల్డ్ ట్రీ ఏంటిది? ఎమరల్డ్ ట్రీ బో అంట. ఓకే ఓ నాయన పామ్ అనుకున్నా ఇంకా నేను. ఓకే బాయ్ బాయ్. సో ఏం చేయట్లేదు అబ్బా, నేనైతే చాలా భయపడ్డా. ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అయితే ఒకటి అనుకున్నాను అన్నమాట, ఇది గేమ్ ఇది గేమ్ అని అలా 100 సార్లు అనుకున్నాను. కానీ ఎంత గేమ్ అయినా సరే వీటి మూమెంట్స్ అయితే రియలిస్టిక్గా ఉన్నాయి కదా. సో అక్కడే నాకైతే కాస్త భయం వేసింది అన్నమాట. ఇది ఎందుకని లేచింది, కూర్చోమని చెప్పాను కదా నేను. అంటే ఏం లేదు, మళ్ళీ అక్కడికైనా పోతుందేమో చెప్పిన భయం అనమాట. కూర్చో నువ్వు. ఎస్ చూసారా, దీనికైతే హిట్ బాక్స్ ఎక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే కలిసిపోయింది ఇంకా దీంట్లో. మళ్ళీ ఎందుకు లేస్తుంది ఇది? సర్లే ఇప్పుడు వరకు కూర్చోమంది కదా, అది అనుకుంటా మ్యాటరు. సో ఇది గైస్ మొత్తానికి 2 ఎపిసోడ్ వచ్చేసి, ఫస్ట్ అయితే నేను ట్రాప్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, కాకపోతే సో వన్స్ దాన్ని బాక్స్ని తీసిన తర్వాత పక్క మన మీద అయితే అటాక్ స్టార్ట్ చేస్తుంది, అప్పుడేసారి కిల్ చేయాల్సిందే. సో అందుకే అదేదో ముందే కిల్ చేశాను అన్నమాట. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే ఆ పెద్దది, నిజంగా షాక్ అయిపోయాను నేనైతే మాత్రం. కానీ హిట్ బాక్స్తో కాస్త కష్టాలు పడినప్పటికీ దాన్ని అయితే కిల్ చేశాను అనమాట. సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోయి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.